Divakar Venkata, what's your roadmap strategy for the next 10 years? What do you want to do and how will you do it? It's a detailed question. The roadmap, Rendu Rashtralu Navanirmanam is very, very important. Endukante Hyderabad tappa Andhra Pradesh lo vere ekkada development jaragaledu. We have ignored every other state. One tier, two tier, three tier towns, we have forgotten them completely. So development has to start, and development has to start in the two tier and three tier towns. For example, meeru manam Telangana lo teeskunte Ramagundam, Warangal, Medak, Nizamabad, Khammam, Nallagonda, Mehboob Nagar, ivanni development kavali. These are all the two tier towns which have to become cities. Okay. మనం సీమాంధ్రలో తీసుకుంటే తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, విజయనగరం, తణుకు, గాజువాక, ఒంగోలు, కర్నూలు, అనంతపూర్, కాకినాడ, ఇవన్నీ డెవలప్మెంట్ కావాలి. ఇవన్నీ హైదరాబాద్ అంత పెద్ద సిటీస్ కావాలి. అయినప్పుడే మీకు డెవలప్ అయిన ఒక లెక్క వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్కు పొలోమను బయలుదేరినప్పుడు ఎలా హైదరాబాద్ అనేది బాటిల్ నెక్ అయిపోయిందో, అలాగే రేపు సీమాంధ్రలో ఏదో ఒక్క ప్లేస్ని మీరు డెవలప్ చేస్తే ఆ ఒక్క ప్లేస్ మాత్రం పాపులేషన్ ఉంటుంది. ఆ ఒక్క ప్లేస్లోనే ఒక సైడు భయంకరమైన ధనవంతులు, ఒక సైడు కటిక దరిద్రం కనపడుతుంది. సో దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. అందుకే వి ఆల్వేస్ ఇన్ డెవలపింగ్ ఎనీ కంట్రీ టూ టైర్ త్రీ టైర్ సిటీస్ హ్యావ్ టు బి డెవలప్డ్. ప్లస్ యాజ్ ఫార్ అస్ తెలంగాణ ఇస్ కన్సర్న్డ్, సెస్ జోన్ ఐడెంటిఫికేషన్ జరగాలి, న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ట్యాక్స్ హాలిడే ఇవ్వాలి, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అన్ని సిటీస్లోనే డెవలప్ చేయాలి. ఎందుకంటే సిటీ బయట, అవుట్ సైడ్ ద సిటీ లిమిట్స్ ఇండస్ట్రియల్ క్లస్టర్ అనేది ఉండాలి. సిటీ లోపల ఉంటే కాలుష్యం, యూ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్. ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్ అండ్ టూరిజం డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్, అది వచ్చి రిమోట్ సెన్సింగ్ ద్వారా ఐడెంటిఫై చేయాలి. అప్పుడే మీకు ఈ ల్యాండ్ వచ్చి అగ్రికల్చర్కి పనికి వస్తుంది, ఈ ల్యాండ్ అగ్రికల్చర్కి పనికిరాదని మనకు కనపడుతుంది. నెక్స్ట్, కనెక్టింగ్ మేజర్ సిటీస్ బై 6-lane highways, ఇవి జరగాలి కంపల్సరీగా. ఇది డెవలప్మెంట్ అంటే, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే. వాటర్ బాడీస్ కనెక్టెడ్ బై పైప్ లైన్స్, ప్లస్ మీరు మంచినీళ్లు, తాగే నీళ్లు, సాగుబడి చేసే నీళ్లు, మీరు యూ హ్యావ్ టు కనెక్టెడ్ బై పైప్ ఫ్రమ్ రివర్స్ అండ్ లేక్స్. అది జరిగిన రోజే మీకు అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ సబ్సిడైజ్డ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ యూనిట్స్. ఎందుకంటే ఈరోజు కరెంటు మనం ఇళ్లకు మాత్రం అనుకోవడం సరిపోదండి, బికాజ్ రేపు అగ్రికల్చర్కి కరెంట్ కావాలి, రేపు ఇండస్ట్రియల్ యూనిట్స్కి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి మనకు కరెంట్ కావాలి. సో ఈ కరెంట్ అనేది సబ్సిడైజ్ కరెంట్, ఇట్ హ్యాస్ టు బి ఫర్ ద నెక్స్ట్ 10 ఇయర్స్. అది జరిగినప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత జిఎస్డిపి, స్థూల రాష్ట్ర ఉత్పత్తి, నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు 6% ఫర్ ఎడ్యుకేషన్, 3% ఫర్ హెల్త్ కేర్ మీరు అలాట్ చేస్తేనే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ టైర్ అండ్ థర్డ్ టైర్ టౌన్స్ మౌలిక వసతులు అనేది చాలా ఇంపార్టెంట్. మౌలిక వసతులు లేకపోతే ప్రతి ఒక్కరు మెయిన్ సిటీకి వస్తారు, మెయిన్ సిటీ కంజెషన్ అయిపోతుంది, ఆ పక్కనవన్నీ విలేజ్ లాగా, సెకండ్ టైర్ టౌన్ లాగా మిగిలిపోతాయి. ఆ తర్వాత విమెన్స్ వెల్ఫేర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్. ఎందుకంటే ఉపాధి కల్పించడం అంటాం చూడండి, వాళ్ళకి మనం 10 రూపాయలు పారేస్తే బిచ్చమవుతుంది, బట్ అదే ఆ 10 రూపాయలతో వాళ్ళకి ఏదైనా సరే వృత్తి నేర్పిస్తే అది 100% యు మేక్ బిజినెస్ పీపుల్ అవుట్ ఆఫ్ దోస్ ఉమెన్. సో అది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వీ నీడ్ కాలేజెస్, ఐటీ కాలేజెస్, గవర్నమెంట్ సబ్సిడైజ్ ఐటీ కాలేజెస్, వీ నీడ్ మెడికల్ కాలేజెస్, వీ నీడ్ ఎలక్ట్రానిక్స్ కాలేజెస్, వీ నీడ్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ కాలేజెస్. ఇవన్నీ నెక్స్ట్ 10 ఇయర్స్లో డెవలప్ చేస్తేనే ప్రతి స్టేట్ బాగుంటుంది. అవర్ 2 స్టేట్స్ విల్ సైమల్టేనియస్లీ గో అప్. తర్వాత ముఖ్యమైన విషయం వైజాగ్. వైజాగ్లో డ్రై పోర్ట్ లేదు. ఇఫ్ దెర్ ఇస్ అ డ్రై పోర్ట్ ఇన్ వైజాగ్, ఈజీలీ పర్ ఇయర్ 10,000 crores డెవలప్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే షిప్ బిల్డింగ్ అనేది అక్కడ చేయొచ్చు కాబట్టి. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద రోడ్ మ్యాప్. ఇది నా రోడ్ మ్యాప్. పాలిటిక్స్లో చేరాలనుకున్న వాళ్ళు పని పాట వదిలేసి పాలిటిక్స్లో చేరడం, ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే రేపు మనకు డబ్బులు దొరుకుతాయి అన్న ఒక దృక్పథంతో పాలిటిక్స్లో చేరడం కాదు.